ముద్రా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ సక్రమంగా కంట్రోల్ చేస్తే మిగిలిన వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి న్యాయం చట్టం విషయంలో ప్రధాన పాత్ర పోషించేది న్యాయవాదులే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యాయవాది ఎం రవికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రవికుమార్ గారు. నమస్కారం సర్. విడాకుల చట్టంలో చాలా మార్పులు వచ్చాయి ఈ మధ్య కాలంలో. కేసులు కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి. సో ఇలా వచ్చిన కేసులకి తీర్పులు అనేవి కూడా ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి క్విక్గా వాళ్ళకి విడాకులు వచ్చేలాగా కూడా కేంద్రం మార్పు తీసుకొచ్చింది. సో ఆ మార్పు వల్ల యువత ఎందుకు జీవితాలను అలా నాశనం చేసుకుంటున్నారు? దీనివల్ల మార్పుల వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, నష్టాలే ఎక్కువ ఉన్నాయంటారా? మీ ఉద్దేశం చెప్పండి. ఇటీవల కాలంలో కొన్ని అమెండ్మెంట్స్ తేవడం జరిగింది విడాకుల చట్టంలో. కొన్ని గ్రౌండ్స్ ఇంక్రీజ్ చేశారు, అంటే కొన్ని ఈ విడాకులు ఏ కారణాలు అనేది కొన్ని వెసులుబాటు కల్పించారు. ఇర్రివిటబుల్ బ్రేక్డౌన్ అంటే ఇద్దరి మధ్యలో సంబంధాలు అనేది తెగిపోయేది, ఈ మ్యారేజ్ అనేది కొనసాగడానికి చాలా కష్టం అని చెప్పేసి ఆ గ్రౌండ్ మీద ఇస్తున్నారు డ్రైవర్స్. ఇర్రివిటబుల్ బ్రేక్డౌన్ అంటే కంప్లీట్గా సంబంధాలు అనేది కంప్లీట్గా ఇది అయిపోయినాయి, మళ్ళీ వాళ్ళ కలిసే అవకాశం లేదు, వాళ్ళ విభేదాలు అనేది చిరస్థాయికి చేరుకున్నాయి. సో వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశం ఉండదు. అట్లాంటి సమయంలో వాళ్ళు విడాకులు అడుగుతారనమాట. కోర్టులో అడిగినప్పుడు వాళ్ళు కోర్టు మంజూరు కోర్టు విచారించిన తర్వాత విడాకులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏమైందంటే మన లైఫ్ స్టైల్, మన విధానం, మన ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో, భార్యాభర్త ఇద్దరు పనిచేయడము, జాబ్కి వెళ్ళడము, వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడము, ఈవినింగ్ ఈయన జాబ్ చేస్తాడు, నైట్లో వైఫ్ జాబ్ చేస్తుంది, డే టైంలో వైఫ్ ఉండదు, నైట్ టైంలో భార్య ఉండదు, భర్త ఉండదు, ఇట్లా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళ విభేదాలు ఏర్పడతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పెద్దలు దగ్గర పోకుండా వాళ్ళు డైరెక్ట్ కోర్టుకు వచ్చేసి విడాకులు అడుగుతున్నారు. సో ఈ ప్రస్తుతం ట్రెండ్ అట్లా ఉందన్నమాట. అంటే ఒక ఫ్యామిలీ వ్యవస్థలో ఒక మీడియేషన్ అనేది లేదు, అంటే పెద్దవాళ్ళు చెప్పడము, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే ఉమ్మడి కుటుంబాలను లేవు, అమ్మ అమ్మ నాన్నమ్మ తాతయ్య రెండు సైడ్ ఇరు పక్షాల నుంచి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేవు. ఇంకో పరిస్థితి ఏంటంటే చాలామంది వేరే దేశాలు వెళ్తున్నారు జాబ్ చేయడం కానీ, చదువుల ఉన్నత చదువుల కోసం కానీ జాబ్లు వెళ్తున్నారు. ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటారు, అక్కడ పోతారు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడున్న చట్టాలు చాలా లిబరల్గా ఉంటాయి అన్నమాట. అక్కడున్న చట్టాలు చాలా ఈజీగా డైవర్స్ వస్తుంది అన్నమాట. అక్కడ డైవర్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి కేసులు వేస్తున్నారు. 498 కేసు ఫైల్ చేస్తున్నారు డౌరీ హెరాస్మెంట్ అని చెప్పేసి, అక్కడున్న తీర్పు సరిగ్గా ఇవ్వలేదని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులు పెరిగిపోయాయి, అంటే కేసులు పెరిగిపోయినాయి. అంటే ఒక విధంగా వర్కింగ్ కపుల్స్ కేసులు పెరిగిపోయినాయి, ఇంకో విధంగా ఎన్ఆర్ఐస్ అంటే వేరే దేశంలో ఉండేవాళ్ళు కూడా కేసులు పెరిగిపోయినాయి. దానిలో చాలా కారణాలు ఉంటాయి, ఒక కారణం అనేది మనం చెప్పలేము. సో దానిలో ఎవరు తప్పు అనేది కూడా కరెక్ట్గా చెప్పలేము. కొన్ని సందర్భాలు ఇద్దరు తప్పు ఉండొచ్చు, కొన్ని సందర్భాలు ఒకళ్ళు తప్పు ఉండొచ్చు. సో ఏది కారణం ఏదైనా కానీ విడాకులు అనేది పెరిగిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ కోర్టులో ఇప్పుడు ఏ కోర్టుకి వెళ్ళినా కానీ జనాలు ఫ్యామిలీ కోర్టులో ఎక్కువ ఉంటారు, వేరే కోర్టులో జనాలు ఉండరు. సో అది ఎందుకు అనేది చాలా మనం విశ్లేషించాలి, అనాలిసిస్ చేయాలి, ఎందుకు అట్లా అవుతుంది అనేది. మనం సంబంధాలు మ్యారేజ్ చేసేటప్పుడు అంతా ఎంక్వైరీ చేసి చేస్తారు, పెద్దవాళ్ళు కూర్చొని చేస్తారు, కానీ తర్వాత ఏమో సబ్సిక్వెంట్గా ఏమవుతుందంటే ఏదో కారణం వల్ల వాళ్ళు ఒక గూటిలో ఉండడం కష్టమైపోతుంది, ఒకటే ఇంట్లో ఉండడం కష్టమైపోతుంది. దానికి కారణాలు చాలా కావచ్చు, కారణాలు ఒకటి మనం వెతకలేము. ఈ కారణం వల్ల మీరు విడిపోతున్నారనే చెప్పలేము ఖచ్చితంగా. ఎవరి కారణం వాళ్ళకు ఉంటుంది, ఎందుకు విడిపోతున్నారని వాళ్ళే ఆ స్పెసిఫిక్ కేసులో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. అంటే దీనిలో ఏందో సొసైటీ అనేది మనం చాలా మార్పు జరుగుతుంది. ఈ గ్లోబలైజేషను, ఈ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్, అంటే మనం ఇంతకుముందు లైఫ్ వేరేలా ఉండేది, ఇప్పుడున్న జీవ విధానం వేరే ఉంది. అప్పుడు మనం ట్రెడిషనల్గా ఉండేవాళ్ళం, విలేజెస్లో ఉండేవాళ్ళు, అంటే మ్యాక్సిమం సిటీలో ఉన్నవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, విలేజెస్లో ఎక్కువ ఉండేవారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉండేవాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ సిటీకి వస్తున్నారు, సిటీ పాపులేషన్ పెరిగిపోతుంది, ఇక్కడున్న జీవన విధానం వేరే, గ్రామాల్లో ఉండే జీవన విధానం వేరే. గ్రామాల్లో మీకు డైవర్స్ రేట్ తక్కువ కనిపిస్తుంది,
సో అక్కడ ఒక సిస్టమ్ ఉంది, అక్కడ పెద్దలు పంచాయతీ అక్కడ ఒక మీడియేషన్ ఒకటి ఇరు వర్గాల్లోని కూర్చోబెట్టి మాట్లాడేది కొంచెం అక్కడ జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి ఉంది, కానీ సిటీలో అట్లా ఉండదు. సిటీలో ఎవరు మిమ్మల్ని అడగరు, ఇంట్లో కూడా ఎత్తున ఎవరు పట్టించుకోరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోతారు, కేసు ఫైల్ చేస్తారు, దానివల్ల కోర్టులో కేసెస్ పెరిగిపోయినాయి. దీని పరిష్కారం ఒకటే ఏంటంటే, మ్యారేజ్ చేసుకునేటప్పుడే ఎంక్వైరీ చేసుకొని మాట్లాడుకొని చేసుకోవడం బెటర్. అంటే బ్యాక్గ్రౌండ్ క్రాస్ చెక్ చేసుకొని ఇద్దరు కొంచెం ఎక్కువ సేపు స్పెండ్ చేసి మీరు ఇద్దరు అభిప్రాయాలు కలిసాయా లేదా, ఇద్దరు ఎలాంటి లైఫ్ లీడ్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఇద్దరు కొంచెం మాట్లాడుకొని చేసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేరెంట్స్ ఫిక్స్ చేయడం కన్నా కొంచెం కన్సెన్సస్ కపుల్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం బెటర్ అంటుంది. అట్లాంటి సిస్టమ్ మనం డెవలప్ చేసుకుంటే డైవర్స్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకోటి, భారతదేశంలో వివాహ చట్టాన్ని అందరూ గౌరవిస్తారు, ఎందుకంటే అంత ఈజీగా విడాకులు ఇచ్చేసి చేయరు కాబట్టి. సో ఏంటంటే, మీరు అన్న విధంగా ఇప్పుడు అంతా కూడా భార్య ఉద్యోగానికి వెళ్తుంది, భర్త ఉద్యోగానికి వెళ్తున్నారు, ఇదంతా అవుతుంది. సో మిస్కమ్యూనికేషన్ వల్ల ఇట్లాగా డైవర్స్ అనేవి ఎక్కువ కేసెస్ వస్తున్నాయి అంటున్నారు. సో మిస్కమ్యూనికేషన్ అనేది ఉన్నప్పుడు, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం తక్కువైనప్పుడు, సో ఇట్లా వెంటనే మనకి విడాకులు ఇచ్చేది ఉండటం వల్ల మేబీ వాళ్ళు జెన్యున్గా ఎవరైతే వాళ్ళు సఫర్ అయ్యి ఫేస్ చేసి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఈ చట్టం అనేది తీసుకొచ్చింది. కానీ ఎప్పుడైతే జెన్యున్గా కాకుండా ఇట్లా మిస్కమ్యూనికేషన్ లేదంటే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వల్ల ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే, సుప్రీంకోర్టులో వేసుకుంటే కూడా డైవర్స్ ఇవ్వచ్చు అని రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆర్టికల్ 142 ప్రకారంగా సుప్రీంకోర్టు డైరెక్ట్గా సుప్రీంకోర్టు పిటిషన్ వేసుకుంటే కూడా సుప్రీంకోర్టు పవర్ ఉందని చెప్పేసి, అంటే ఈ మ్యూచువల్ కన్సెంట్ 13B ఒక ప్రొవిజన్ ఉంది. ఏంటంటే 6 మంత్స్ వెయిట్ చేయాలి. సపోజ్ మీ పిటిషన్ మీరు కోర్టులో వేసుకుంటే 6 మంత్స్ వరకు ఆ కేసు ముట్టుకోరు, 6 మంత్స్ తర్వాత డేట్ ఇస్తారు. అప్పుడు కూడా మీరు డైవర్స్కి పోవాలనుకుంటే అప్పుడు కోర్టు ప్రొసీడ్ అవుతుంది. అది ప్రొవిజన్ ఆఫ్ లా. అంటే ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. ఆ టైం లిమిట్ ఏంటంటే కూలింగ్ పీరియడ్. సో ఈ 6 మంత్స్లో వాళ్ళిద్దరూ మళ్ళీ ఆ ఇచ్చిన పిటిషన్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక టైం ఇస్తారు, కూలింగ్ పీరియడ్ అన్నమాట. సో కొన్ని సందర్భాల్లో, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో అట్లాంటి పీరియడ్ కూడా ఇవ్వకూడదు అని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. 6 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది అసలు ఇవ్వకూడదు. ఈ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్సెప్షనల్ కేసు కాబట్టి ఈ కూలింగ్ పీరియడ్ కూడా తీసేసి వీళ్ళకి వెంటనే విడాకులు ఇవ్వాలని చెప్పి తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా, సుప్రీంకోర్టులో కూడా అట్లాంటి కేసులు ఇచ్చారు, డైవర్స్ ఇచ్చారు వితౌట్ 6 మంత్స్ కూలింగ్ పీరియడ్. అదే సార్, ఇలా కూలింగ్ పీరియడ్ అనేది లేకుండా చేయటం వల్ల ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే లవ్ చేసుకోవటం, ఇంట్లో ఒప్పించలేకో, లేదంటే తర్వాత ఒప్పించొచ్చాను తీసుకొని రావటం, 1 డేలో డైవర్స్ అనే కేసెస్ కూడా ఉన్నాయి. అంటే డైవర్స్కి మేము వెళ్ళిపోదాం అప్లై చేసుకొని మాకు వద్దు అనుకొని, అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్ల ఇంకేదైనా అవ్వచ్చు. ఎందుకంటే లవ్లో ఉన్న టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, అంతా ఉంటుంది. ఎప్పుడైతే సపరేట్ అయి వచ్చేస్తామో, ఒక లైఫ్ లీడ్ చేయాలంటే స్మాల్ థింగ్ కాదు. సో ఇవన్నీ బేర్ చేయలేక ఇట్లా వచ్చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఇట్లాగా మనం కూలింగ్ పీరియడ్ అనేది లేకుండా చేసేయటం వల్ల వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోవచ్చు కదా. మేబీ నెక్స్ట్ టైం ఇంకొకటి దానికి వెళ్ళొచ్చు, అక్కడ కూడా అదే జరగవచ్చు కదా. సో అనేది కొంతమంది వ్యూ పాయింట్ ప్రకారం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే 25 to 30 మధ్యలో ఉన్నారు. ఇంకా ఏజ్, ఇంకా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు, రావట్లేదు అని కాదు, కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కొంచెం యంగ్స్టర్సే కనిపిస్తున్నారు. దాంట్లో కొంచెం ఐటీ సెక్టర్ వాళ్ళు, టెక్నిక్ ప్రైవేట్ కంపెనీ పనిచేసే వాళ్ళు, ఎన్ఆర్ఐస్, ఇవి చాలా కేసులు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ చైల్డ్ బ్యాటిల్, అంటే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, అది ఒక పెద్ద సమస్య. ఇక్కడ పిల్లలు అమ్మ దగ్గర ఉండాలి, నాన్న దగ్గర ఉండాలి, నానమ్మ దగ్గర ఉండాలి, అమ్మమ్మ దగ్గర ఉండాలి, అది ఒక పెద్ద సమస్య. ఇంకా మెయింటెనెన్స్, హస్బెండ్ ఏమంటాడంటే వైఫ్ అర్నింగ్ కాబట్టి నేను ఇవ్వను అంటాడు. వైఫ్ ఏమంటుంది, ఇక్కడ భార్య ఏమంటుంది, ఆయనకు నెలకు 3 లక్షలు వస్తాయి, నేను అడుగుతాను మెయింటెనెన్స్ అని వైఫ్ అంటుంది. నా ఆయన స్టాండర్డ్ ప్రకారంగా నేను, ఆయన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఆయన ఎలా జీవన కొనసాగిస్తున్నాడో దాని ప్రకారంగా నేను కూడా ఆ లైఫ్ లీడ్ చేస్తానని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కోర్టులు మెయింటెనెన్స్ ఇస్తున్నారు, జాబ్ చేసినా కానీ మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పులు ఇస్తున్నాయి. అంటే ఆయనకు ఈ ఇన్కమ్ ఉంది కాబట్టి, మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి లీగల్లీ వెడెడ్, అంటే చట్టప్రకారంగా భార్య కాబట్టి మెయింటెనెన్స్ పోషించే బాధ్యత ఆయనది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పులు ఇస్తున్నాయి.
అంటే ఆ భార్య చదువుకున్నప్పటికీ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ స్కూల్ టీచర్ అనుకోండి, ఒక 20 or 15 వస్తుంది సరిపోదు, ఒక బాబు ఉన్నాడు అనుకోండి, అట్లాంటి టైంలో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. సో ఆయన గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి, ఒక 2 lakh శాలరీ ఉందనుకోండి, సో ఆయన భార్య మెయింటైన్ చేసే బాధ్యత ఉంటుంది, పిల్లలు ఉంటే పిల్లలు మెయింటైన్ చేసే బాధ్యత ఉంటుంది తండ్రికి. ఒకవేళ భార్య కూడా మంచి జాబ్లో ఉందనుకోండి, పిల్లలకైతే మెయింటైన్ చేయాలి కదా, ఇంపా అదైతే తప్పదు కదా. సో ఇట్లాంటి టైంలో కోర్టులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో చూసి అనలైజ్ చేసి ఎవరు ఇవ్వాలన్నా ఎంత ఇవ్వాలి ఎంతవరకు ఇవ్వాలి అనేది చూసిన తర్వాత ఇస్తున్నారు. అంటే మొదట్లోనే వాళ్ళు ఒక అఫిడవిట్ ఫైల్ చేయమంటున్నారు. ఏమంటే భర్తకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత ఆదాయం ఎంత ఉంది, ఖర్చులు ఎన్ని ఉన్నాయి, ఒక అఫిడవిట్ వేయమంటున్నారు. భార్య తరపు నుంచి చేయాలి, భర్త తరపు నుంచి చేయాలి. అంటే మీకు ఎంత ఇన్కమ్ ఉంది, ఇంకా లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, అంటే మీరు లోన్ కడుతున్నారు, లోన్స్ ఎంత ఉన్నాయి, మీరు మీకు పేరెంట్స్ చూసుకునే బాధ్యత ఉందా లేదా, ఇవన్నీ అన్ని పాయింట్స్ చూసిన తర్వాతనే కోర్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెయింటెనెన్స్ ఫిక్స్ చేస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ ట్రెండ్. రీసెంట్గా కొన్ని జడ్జిమెంట్స్ ప్రకారంగా అఫిడవిట్ వేయాలి, అసెట్స్ అండ్ లయబిలిటీస్, మీ అసెట్స్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మీ ఆదాయం ఎంత, మీది ఖర్చులు ఎన్ని ఉన్నాయి, మీకు లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ వివరంగా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి. దాన్ని బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది.